ఏంటిది ఈ లొకేషన్ ఏంటంటే అలా హర్రర్గా ఉంది ఇక్కడ ఎందుకు రమ్మని డైరెక్టర్ కూర్చో అసలు మనం ఫోన్ చేస్తాను హలో డైరెక్టర్ లొకేషన్ వచ్చాండి చాలా హర్రర్గా ఉంది భయం వస్తుందండి ఎక్కడ ఎలా తిరిగి వెనక్కి తిరిగా పదొడులేస్తే भयपड़को पद्धन कलदा डोर एंट्रा ओपन चसावा नेन चेले इदंत का भयंकर इंदाक ओपन चैसे इपड़ेवर ना भय आलरे कथ कैसे धैर्य इंत का डैरक्ट क्लीजी टेन्शन मैडम मंत्रिकूसी नदाले आर्टिस्ट पीलिए ఆడదేమా మగదేమా మీ సినిమా పేరు ఏంటి కేజీఎఫ్ 2 యదవటిట్ని లాడకు నువ్వు తగిన టెస్ట్ చేస్తావా ఆచో చాంగోయే సార్ మీరు చెప్పండి సార్ కదకంచికి మనవేంటి టైటిల్ బాగుంది మీ సినిమా కాన్సెప్ట్ ఏంటి కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో కామెడీ ఉంటది దయ్యలతో కామెడీ ఏంట్రా మేము వచ్చి కామెడీ చేస్తాం మీరు సీరియస్ గా ఉంటారు దీంట్లో దయ్యలు హ్యాపీ ఇంత సాహసం చేసిన ప్రొడ్యూసర్ ఎవరు మునేష్ పత్తిపాటి సురేష్ అని ఇద్దరు ఉన్నారండి సినిమాలో పాటలు ఉన్నాయా ఉన్నాయండి ఏది ఒకటి వినిపించండి సినిమాలో పాట ఈ సినిమాలో పాట ఒక నిమిషం 3 2 1 మ్యూజిక్ కథ కంచికి మనమింటికి కథ కంచికి మనమింటికి కథ కంచికి మనమింటికి తన పాటలతో రఫ్ ఆడించాడు కదా మామూలు కాదు బాబు నేను బతికున్నప్పుడు డియో డియో డిసక డిసక అని బాగా ఎంజాయ్ చేశాను డియో డియో డిసక 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 అంది బాగా ఎంజాయ్ చేసారు రంజేచు ఏడ్సాలే వెర్చొచ్చనడ అవునండి చచ్చిపోయిన తర్వాత కూడా ఎంజాయ్ చేసే ఫెసిలిటీ ఉంటుందంటా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే ఇవే తగ్గించుకుంటే మంచిది మమ్మల్ని అందంగా చూపించింది ఎవరు వైఎస్ కృష్ణ గారండి असलो चिराग असल चिराग असल
అసలు వరస్ట్గా చూపించారు మిమ్మల్ని. మిమ్మల్ని చూస్తే భయపడాలి, మిమ్మల్ని చూస్తే అసహించుకోవాలన్నట్టు చూపించాడు. దయ్యాల మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ లో అండి బాగా కనిపించారు, అద్భుతంగా కనిపించారు. మమ్మల్ని కూడా బాగా చూపించారు. స్పెషల్గా క్లైమాక్స్, క్లైమాక్స్ అయితే అద్భుతం. మాకు రంగు రంగుల బట్టలు వేసారా? ఒకే రంగు మేడం, సింగిల్ కాస్ట్యూమ్. ఆస్కార్ అవార్డ్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మీ సినిమాలో ఆర్టిస్టుల గురించి చెప్పండి. అంటే నా గురించి చాలా బాగా చేసానండి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. మా సినిమాలో హీరో అండి త్రిగుణ్. అసలు మామూలు చేయలేదండి. మూడు గుణాల గుణ్ త్రిగుణ్ అద్భుతంగా చేశారు. పూజిత ఉన్నాడా? అయ్యో సూపర్ అండి, అద్భుతం. నేను బాగా చేయించుకున్నారు. హేమంత్ గారు అద్భుతంగా ఇన్నోసెన్స్ క్యారెక్టర్ అద్భుతంగా పండించారండి. సప్తగిరి బ్లాస్ట్గా ఉంది, కానీ తగిన రోజు చేసిన ఒక అమ్మాయి సాహితి అని. అబ్బాబా సాహితి మైండ్ బ్లోయింగ్, హైలైట్, ఎప్పటికీ గుర్తుండిపోతుంది అమ్మాయి. మేడం నాకు చిన్న డౌట్, లిప్స్టిక్ ఇక్కడ పెట్టుకుంటారు కదా, నాకు క్యారెక్టర్ చెప్పిన ఎప్పుడు షూట్ చార్జ్ చేద్దాం, నాకు సినిమా అంతా స్కోప్ ఉండే క్యారెక్టర్ ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మేడం. మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్ అలాగే మధ్యన వస్తున్నాయి. ఈ సినిమా కూడా అలాంటి సినిమా అని చెప్పి వెంటనే ఒప్పేసుకున్నాను. కానీ డైరెక్షన్ నిజం చెప్తున్నానండి, హారర్ కామెడీ ఇంత గ్రాఫిక్స్తో డైరెక్షన్ చేయడం చాలా కష్టం. బట్ నిజంగా ఫెంటాస్టిక్ అంటే అర్థం మా డైరెక్టర్ గారు. ఈయన ఈయన ఎంత బాగా చేశారంటే అండి, పక్కన శ్రీనివాస్ గారు ఉన్నారండి రైటర్, ఎరగొట్టేశారు డైలాగ్. ఆయన చెప్పినట్టు ఫ్లోలో మేము చెప్తే చాలండి, మేము ఆర్టిస్టులకు ప్రూఫ్ అంతే. మీ సినిమా ఎప్పుడు రిలీజ్? ఏప్రిల్ 8 అండి, ఏప్రిల్ 8 ఫ్రైడే 2022లోనే. మేము కూడా చూస్తాము. మేము ఇంటికి వెళ్ళొచ్చా? మీరు శ్మశానానికి వెళ్ళండి. మేము ఇంటికి వెళ్దాం. వెళ్ళండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఫర్ కదా. మేడం ఒక చిన్న మురుగున్న దొరకనండి. అబ్బా చంపేశారు. మేడం నాది ఒక డౌట్, ఇది లిప్స్టిక్ ఇక్కడ వేసుకోవాలి. మీరు కథ కంచికి మనం ఇంటికి ఏప్రిల్ 8 తప్పకుండా చూడండి. మీ లిప్స్టిక్ ఇక్కడ పెట్టుకుని ఎలా పెట్టుకుంటారండి? అది లిప్స్టిక్ మూతలో పెడుతూ తీసుకుపోయింది. కథ కంచికి మనం ఇంటికి, కథ కంచికి మనం ఇంటికి.